అన్నటువంటి వార్త మూడో దశ వైరస్ వ్యాప్తి ముగింపునికి చేరుకుంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వాళ్లలో పోస్ట్ కోవిడ్ సమస్యలపై అధ్యయనం ఈ వేరియంట్లో వైరస్ ఊపిరితిత్తులు రక్తంలోకి ప్రవేశించలేదు మూడో దశను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది సాక్షితో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు శ్రీనాథరెడ్డికి సంబంధించినటువంటి వార్త హైలైట్ చేసింది అలాగే పవన సౌర విద్యుత్ కంపెనీల పిటిషన్ల మీద ముగిసిన వాదనలు తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు పవన సౌర విద్యుత్ ధరలు వీటి సమీక్ష మీద రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఉన్న అధికారాలు స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ తీరు తదితర అంశాల మీద పలు ప్రైవేట్ పవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు వాదనలు ముగిసినాయి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ జై సూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పవన సౌర విద్యుత్ దారులు ఈఆర్సీ అధికారాలపై ఇప్పటికే వాదనలు పూర్తవుగా ఎన్ఎల్డీసీ వ్యవహారంలో మంగళవారం వాదనలు జరిగే కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాదులు రఘురామ్ సజ్జన్ పోవయ్య బసవ పాటిల్ సంజయ్ సేన్ తదితరులు వాదనలు వినిపించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుగుణంగా తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ను కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు బయట నుంచి విద్యుత్ను కొనుగోలు చేశాయన్నారు తమను బెదిరించి ధరల విషయంలో తాము దారిలోకి తెచ్చుకునేందుకే దుర్దేశంతో ఇలా చేశాయని తెలిపారు గ్రిడ్ కోడ్ విద్యుత్ చట్ట నిబంధనలను అనుసరించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషం లేదని అందువల్ల ఆ తీర్పుపై ఎన్ఎల్డిపిసి దాఖలు చేసిన అప్పీల్ని కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు తమ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్తులో కోత పెట్టడం ద్వారా తమ కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు డీసీ తర్వాత తరపు న్యాయవాది జైన్ వాదన వినిపిస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్కి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు ఉత్పత్తి ఎక్కువ డిమాండ్ తక్కువ ఉందని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో గ్రిడ్ కుప్పకూలకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్ఎల్డీసీపై ఉందన్నారు అందులో భాగంగా పవన సౌర విద్యుత్ కంపెనీలు విద్యుత్పై కోత విధించామన్నారు ధర్మాసనం స్పందిస్తూ డిమాండ్కి మించి విద్యుత్ ఉత్పత్తి అయితే ధర్మల విద్యుత్ కేంద్రాల విద్యుత్తులో ఎందుకు కోత విధించలేదని ప్రశ్నించింది ధర్మల విద్యుత్ను ప్రోత్సహించడమే కాలుష్యాన్ని ప్రోత్సహించడమే అవుతుందని వ్యాఖ్యానించింది తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు